రైట్ ఏపీలో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. ఎస్, యామిని 2024 ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగానే తమ వ్యూహంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 88 స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు అనేది ఎమ్మెల్యే స్థానాలలో జరిగినాయి. అలాగే 18 ఎంపీ స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ ఘాట్కి సంబంధించి అక్కడ నివాళులు అర్పించి తన తండ్రికి అక్కడి నుంచి కూడా అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. మొత్తం టోటల్ ఓవరాల్గా చూసుకుంటే 175 ఎమ్మెల్యే స్థానాలకి, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు కూడా పూర్తిగా అయితే అభ్యర్థులను ఫైనలైజ్ చేశారు. ఈ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలని ఈసారి ప్రాధాన్యత సంతరించింది అనుకోవచ్చు. 2019లో బీసీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి కూడా 48 మంది స్థానాలు ఇస్తే ఈసారి మాత్రం 59 స్థానాలు ఇచ్చి 11 స్థానాలు బీసీలకు పెంచడం జరిగింది. ఇక మైనార్టీలకు సంబంధించి కూడా 2019 ముస్లిం క్యాండిడేట్కి సంబంధించి 5 స్థానాలు ఇస్తే ఇప్పుడు 7 స్థానాలు ఇచ్చారు, మరొక 2 స్థానాలు కూడా పెంచారు. ప్రధానంగా ఉమెన్స్కి సంబంధించి కూడా టోటల్ ఓవరాల్గా 24 స్థానాలని మహిళలకు కేటాయించడం జరిగింది. పూర్తిగా అయితే ఈసారి బీసీ నినాదంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు అమలు చేశాము, దాదాపు 128 హామీలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ 128లో 127 హామీలు అమలు చేశాం. పూర్తిగా డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా మొత్తం కూడా దాదాపు 3 లక్షల కోట్లకు పైగా కూడా ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి చేశాము. ఆ కరోనా టైం లాంట్లో కూడా ఎక్కడ పథకాలు ఆగకుండా పూర్తి స్థాయిలో నవరత్న పథకాలు అమలు చేశామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు సంబంధించి వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పనులు చేశారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రజలకు వివరించి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎంపీలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అభ్యర్థుల మీద చాలా వరకు కూడా కసరత్తు జరిగింది. దాదాపు 2 నెలల క్రితం నుంచే కూడా పూర్తిగా అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేది జరుగుతుంది. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన విధంగా కూడా 2024 ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తాము, వాళ్ళ పనితీరును బట్టే వాళ్ళకి సీట్లు ఉంటాయంటూ కూడా గతంలోనే ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా 88 ఎమ్మెల్యే స్థానాలు, అలాగే 18 పార్లమెంటు స్థానాల్లో పూర్తిగా మార్పులు చేర్పులు చేసిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన లిస్టు కూడా రిలీజ్ చేశారు. ప్రధానంగా ఎంపీలకు చూసుకున్నట్టయితే 18 స్థానాల్లో అయితే మార్పులు జరిగినాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం వచ్చేసరికి తిలక్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు తిలక్ అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. విజయనగరం వచ్చేసరికి బెల్లాన చంద్రశేఖర్ ఈయన కూడా తూర్పు కాపు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయనకి అక్కడ టిక్కెట్ ఇవ్వడం జరిగింది. ఇక విశాఖపట్నం వచ్చేసరికి బొత్స ఝాన్సీ లక్ష్మికి వచ్చింది. అయితే ఇక్కడ మనం కొద్దిగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే బొత్స కుటుంబంలో ఈసారి 3 టిక్కెట్లు వచ్చిందని చెప్పుకోవచ్చు. అటు చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు, అలాగే బొత్స అప్పల నరసయ్య కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఇక బొత్స ఝాన్సీకి ఎంపీగా కూడా ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంకి సంబంధించి కూడా అక్కడ ఎంపీగా ఇప్పుడు ఆమె పోటీ చేస్తున్నారు. అయితే అనకాపల్లి విషయంలో కొంత సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అనకాపల్లికి సంబంధించి కూడా కొంత తర్జనా భర్జన పడుతున్నారు వైసీపీ. దానికి సంబంధించి కూడా అక్కడ అభ్యర్థిని హోల్డ్లో పెట్టారు, అక్కడ ప్రకటించలేదు. ఎందుకంటే అనకాపల్లికి సంబంధించి కూడా కొంత మంత్రి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా ఈసారి టిక్కెట్ చీపురుపల్లి టీడీపీ నుంచి పోటీ చేయాలని కూడా అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఆయన తన అనుచరులతో కూడా పూర్తి స్థాయిలో మీటింగ్ అవుతున్నారు. ఆయన ఒకవేళ వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, అందుకనే అనకాపల్లి ఆపారనేది కూడా మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అనకాపల్లిని అయితే టిక్కెట్ని అక్కడ హోల్లో పెట్టడం జరిగింది. ఇక అరకుకు సంబంధించి కూడా రాణిని అక్కడ ప్రకటించడం జరిగింది. ఎస్టీ సామాజిక వర్గంగా వాల్మీకి క్యాస్ట్కు సంబంధించిన రాణిని ప్రకటన జరిగింది. ఇక కాకినాడకి సంబంధించి కూడా చలంశెట్టి సునీల్ ఓసీ కాపు వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయన అక్కడ ప్రకటించడం జరిగింది. ఇక అమలాపురం వచ్చేసరికి రాపక వరప్రసాద్ ఏదైతే 2019 ఎన్నికల్లో రాజుల నుంచి జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, తర్వాత ఆయన జనసేనకు దూరం అయ్యారు, తర్వాత వైసీపీకి కండువా కప్పుకున్నారు. సో ఆయన నేపథ్యంలోనే అమలాపురం నుంచి ఈసారి ఆయన ఎమ్మెల్యే బరిలో దించుతుంది. పూర్తిగా అయితే అక్కడ కూడా మార్పులు చేర్పులు జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఇక రాజమండ్రి స్థానానికి సంబంధించి శ్రీనివాసులు గూడూరు శ్రీనివాసులు బీసీ సామాజిక వర్గం చెందిన నేత శెట్టి బరిజ ఆయనకు అక్కడ సీటు కేటాయించారు. ఇక నరసాపురం సంబంధించి కూడా గూడూరు ఉమాబాల నరసాపురంలో కూడా కొంత 2019 ఎన్నికల్లో అక్కడ రఘురామ కృష్ణరాజు వైసీపీ తరపు నుంచి గెలిచినప్పటికి కూడా ఆయన వైసీపీకి రెబల్గా మారిన నేపథ్యంలో అక్కడ ఈసారి గూడూరు బాలని కూడా అక్కడ బరిలో దించడం జరిగింది. ఆమె
శెట్టిబల్లి సామాజిక వర్గానికి చెందిన నేత, ఆమె బీసీ కాబట్టి ఆమెను అక్కడికి ఇవ్వడం జరిగింది. ఏలూరుకు సంబంధించి కూడా కార్మూరు సునీల్ కుమార్ ఏదైతే మంత్రి ఉన్నారో మంత్రి కొడుక్కి అక్కడ సీటు కేటాయించడం జరిగింది. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, యాదవ్ సామాజిక వర్గం నేత. ఇక మచిలీపట్నం వచ్చే సంబంధించి కూడా వల్లభనేని బాలశౌర్య కూడా అక్కడ వైసీపీ తరఫున 2019 గెలిచిన అనంతరం కూడా తర్వాత ఆయన రీసెంట్గానే జనసేనలో పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే మచిలీపట్నానికి సంబంధించి సింహాద్రి చంద్రశేఖర్ కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ మచిలీపట్నం స్థానంలో కూడా కొంత తర్జన భర్జన జరిగింది. 2 సార్లు కూడా వైసీపీ అధిష్టానం ఇక్కడ మార్పు చేసింది. మొదట అవనగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ని ఎంపీగా మార్చింది. తర్వాత మళ్ళీ చంద్రశేఖర్ని ఇక్కడ అవనగడ్డకి ఇన్ఛార్జ్ చేశారు. మళ్ళీ చివరి దశలో మళ్ళీ ఆయన్ని ఎంపీగా కూడా ఇప్పుడు మార్చడం జరిగింది. పూర్తిగా ఆ విజయవాడకు సంబంధించి కూడా టీడీపీకి సంబంధించిన నేత ఇటీవల కాలంలోనే వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన కేశినేని నానికి సంబంధించి కూడా విజయవాడ ఎంపీ సీట్ను వైసీపీ కేటాయించడం జరిగింది. గుంటూరుకు సంబంధించి కూడా కిల్లారి రోసయ్య ఇప్పుడు ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమారెడ్డి వెంకటేశ్వరకు సంబంధించి కూడా ఆయన మేనిఫెస్టో కమిటీలో కూడా మెయిన్ పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కిల్లారి ఉమారెడ్డి వెంకటేశ్వరులో అల్లుడిని కిల్లారి రోసయ్యని ఈసారి గుంటూరు పార్లమెంటు పరిధిలోకి అయితే వైసీపీ దించబోతుంది. పూర్తిగా అయితే 2019 గుంటూరు నుంచి కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది. సో ఇక్కడ వైసీపీకి సంబంధించి కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక నర్సరాపేటకు సంబంధించి కూడా అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చారు. అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి కూడా కొంత తర్జన భర్జన జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. లావుకృష్ణదేవరాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీలో జాయిన్ అవడంతో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ని బరిలోకి దించబోతుంది వైసీపీ. ఇంకా బాపట్లకు సంబంధించి కూడా నందిగం సురేష్కి అక్కడ మళ్ళీ వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ప్లేస్ని ఆయనకు కన్ఫర్మ్ చేసింది. ఇక ఒంగోలుకు సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఎంపీగా అయితే బరిలో దించబోతున్నారు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక నెల్లూరుకు సంబంధించి విజయసాయిరెడ్డి, ప్రస్తుతం రాజ్యసభగా ఉన్న విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా దించబోతున్నారు. తిరుపతికి సంబంధించి కూడా గురుమూర్తిని కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయనకి అక్కడ చోటు ఇచ్చారు. ఇక చిత్తూరుకు సంబంధించి కూడా రెడ్డప్పకు ప్లేస్ ఇవ్వడం జరిగింది. కడపకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయనకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. కర్నూలుకు సంబంధించి కూడా కొంత తర్జన భర్జన జరిగింది. ఇక్కడ మాజీ మంత్రి గతంలో గుమ్మరేని జయరామ్ని ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. తర్వాత ఆయన ఎంపీకి పోటీ చేయడం ఇష్టం లేక టీడీపీకి వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మార్చిన అనంతరం కూడా పూర్తిగా కర్నూలుకు సంబంధించి రామయ్యను కూడా అభ్యర్థిగా ప్రకటించారు. నంద్యాలకు సంబంధించి బ్రహ్మానందరెడ్డిని, అలాగే హిందూపూర్కు సంబంధించి కూడా శాంతాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఆమె అటు కర్ణాటక చెందిన నేత, ఇటీవల కాలంలోనే వైసీపీలోకి వచ్చారు కాబట్టి ఆమెకి అక్కడ హిందూపూర్ నుంచి కూడా ప్రకటించడం జరిగింది. అనంతపురంకి సంబంధించి కూడా శంకర్ నారాయణ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. పూర్తిగా అయితే 25 పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. అలాగే 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా లిస్టును అయితే రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా అయితే 88 స్థానాల్లో మార్పులు చేశారు. మొత్తానికి 59 బీసీలకు ఈసారి సీట్లు కేటాయించారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి గతంలో కొంటే కూడా ఈసారి సీట్లను ఎక్కువ ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు రిలీజ్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కూడా అటు ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో దానికంటే ముందుగానే అభ్యర్థిని పూర్తి స్థాయిలో విడుదల చేసిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. అటు భారీ బహిరంగ సభల అనంతరం కూడా రోజుకు 2 లేదా 3 నియోజకవర్గాల్లో తమ బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి టూర్ అయితే రెడీ అవుతుంది. దానికి సంబంధించి కూడా ఈ నెల 18 నుంచి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తారు. బస్సు యాత్ర ద్వారా రోడ్ షో చేస్తారు. అలాగే రోజుకి 2-3 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఉండేలాగా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. ఇక మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఆయన మేనిఫెస్టో కూడా ప్రచారంలో కొంత రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే కసరత్తు అయితే జరుగుతుంది. నవరత్న పథకాలు అమలుతో పాటు 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకి లబ్ధి చేకూరుతాము అంటే కూడా కొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా మేనిఫెస్టో మీద కూడా రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈసారి అయితే బీసీల నినాదంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. పూర్తిగా దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నెల రాబోయే నెల రోజులు కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేందుకు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా పూర్తిగా ప్రజల్లో ఉండి తమకు 2019 ఎన్నికల్లో లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అని అడిగే విధంగా కూడా ఇప్పటికే
కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. ఆ విధంగానే ఆయన ఎన్నికలకు పోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక పూర్తి స్థాయిలో నెల రోజుల పాటు రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేయడానికి అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల్ని ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ లిస్టుకు సంబంధించి కూడా బీసీల మీద ప్రధాన ఫోకస్ పెట్టారు. 88 స్థానాల్లో కొత్త మార్పులు చేర్పులు జరిగినాయని చెప్పుకోవచ్చు. దాదాపు 35 ప్రజెంట్ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా స్థానాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి తగిన న్యాయం చేస్తామంటూ కూడా ఇప్పటికే అసంతృప్తులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. 155 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు రిలీజ్ అనంతరం కూడా 18వ తారీఖు నుంచి కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మేనిఫెస్టో కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. యామిని రైట్, థ్యాంక్ యూ.